हेलो गाइस वेलकम टू लवर बा चैनल गाइस वीडियो गाइस ब्रोकन हार्ट स्टोरी अन्ट अल्ला स्टोरी कॉन्सेप्ट बेस वीडियो चुप्तना लाइक एवरकना ना वीडियो कनेक्टे ई मीन सेम इदे ब्रेक इदे बेसला ब्रेकअप कामें अंड बावमर्दल कदा असल नीक सपरेट वीडियो चुपता अंड प्लीज डू वाच इट ఇంకేడని కొట్టు ఇంత సడన్ గా దర్శనం ఇచ్చిన కాదు చెప్పు తెలుసు ఈ మధ్య కథలు పడుతున్నావని ఈ మధ్య ఏమో కథలు పడుతున్నావు కదా ఏంది స్టోరీ అంటున్నావు నీతో తిరుగుతున్నా అందరూ అట్లా అంటుంటే నువ్వు మళ్ళీ నన్ను ఏం అప్పుడు వాళ్ళకి ఏమన్నా బాయ్ ఫ్రెండ్ అవి బరాబర్ తిరుగుతాను అని మరి నాతో తిరిగితే ఏం ఫరక్ పడదు ఇంకొకరితో తిరిగితే నాతో తిరిగి ఇంకొకరితో తిరిగితే నేను నమ్మలే టాక్ వస్తుంది బయట లోకులు కాకులు వాళ్ళు ఎన్ని లోకులు కాకులు వాళ్ళు ఎన్నైనా చెప్తారు నువ్వు నమ్ముతావా నన్ను నమ్మవా నేను నమ్మినా కాబట్టి ఇంకేం అంటలేదు ఎక్కువగా మాట్లాడుతాను నమ్ముంటే ఇట్లా పట్టుకొని ఇట్లా తిప్పి ఇట్లా అంతుండే నా ఫ్రెండ్స్ చెప్పినారు నీ ఫ్రెండ్స్ చెప్పినారు మెయిన్ నీ త్రూ నుంచే నాకు తెలుసు ఎవరో నీ త్రూ నుంచి ఏమన్నా ఏమన్నా అవుతే వచ్చిన నువ్వు ఐశ్వర్య రాయి ఇంకా మన ఇద్దరం కలిసి ఉంటే దానికి నీ మీద కన్నుంది తెలుసా కావాలనే చేస్తుంది మళ్ళీ ఏంది నేను సీరియస్గా మాట్లాడుతున్నా నువ్వు మజాకులు మాట్లాడుతున్నా నేను నిజంగానే చెప్తున్నా వర్షనే కదా కావాలని చెప్పింది వర్ష కాదు వేరే మరి ఎవరు అది నువ్వు చెప్పాలి అరే అట్లేం లేదు నీ త్రూ నీ అంతరకు నువ్వు ఒప్పుకుంటే ఫైన్ నా అంతరకు నేను చెప్పేవారు తెచ్చుకోకు నాకు తెలిసింది నాకు ప్రూవ్ చెయ్యి మన మధ్యన థర్డ్ పర్సన్ వచ్చిండు నువ్వు నమ్ముతున్నావు వాళ్ళని థర్డ్ పర్సన్ కాదు నేను ఏమంటున్నా మరి చెప్పింది అర్థమైతే లేదా నీకు ప్రూవ్ చేయి ప్రూవ్ అంటే నాకు ఒక్కటి చెప్తే నమ్మొద్దు అనుకోవచ్చు ఇద్దరు చెప్తే నమ్మొద్దు అనుకోవచ్చు సరే నా సైడ్ వాళ్ళు చెప్తే నా ఫ్రెండ్స్ కదా అనుకోవచ్చు నీ సైడ్ వాళ్ళు చెప్పారు ఒక్కరు కాదు 10 మంది చెప్పినారు అరే వాళ్ళకు జెలస్ ఉండదు 10 మంది కానీ ఐశ్వర్య మన ఇద్దరి ముందు జెలస్ ఉండదు 10 మంది ఒకటి చెప్తే జెలస్ అనుకోవచ్చు అంతమందికి ఎందుకు ఉంటుంది వాళ్ళకి ఏమనిపించింది నేనైతే ఏం చేయలే ఏం చేయలే నేను అట్లా లేదండి నాకు నాకు గలీజ్ అనిపిస్తుంది బయట వాళ్ళ ముందు నా పిల్ల తప్పు చేయలేదు ఎంతమంది కానీ చెప్పాలి చేస్తే చేసిన అని చెప్పి ఒప్పుకో నేను ఏమన్నా నిజం చెప్పు నిజంగా ప్రామిస్ నేను ఏమంటున్నా అంటే చేస్తే చేసినా ఒప్పుకో ఫరక పడది నా అంతా నేను తెలుసు చేసిన అని తెలుసు నేను నమ్మనే నువ్వు ఏదో తప్పు చేస్తున్నావు మరి నా మీద ఒట్టే చేయలే అని పక్క పక్క చేయలే నా మీద ఒట్టు చేయలే నిజంగానే చేయలే ఎందుకంత ఏదైతున్నావు చెప్పు కదా ఒప్పు అరే చేయలే అని చెప్తాను కదా ఇంత డౌట్ పడుతున్నాయండి నిజం ఒప్పుకో ఏం కాదు చేయలే మరి నాకు వాళ్ళందరూ ఎందుకు చెప్తారు వాళ్ళకి ఏం అవసరం చేయలే చేయలేంటి పిచ్చు నాకు మాటలు మంచి రాని పిచ్చుంది కాదు నేను నమ్మనికి వాళ్ళు చెప్పిరా ఇప్పుడు నన్ను నచ్చి అడుగుతున్నావా మరి నేను అడుగు ఇంకోరిని అడగాలి
డౌట్ అంటే వాళ్ళు అట్లా చెప్తున్నారు. యాక్టింగ్ బాగుంది. అక్కడ కొన్ని ఫొటోస్ కూడా ఉన్నాయి, చూపించాలా? చూపిస్తే ఇప్పుడు ఏం చేస్తారు? ఫొటోస్ ఉన్నాయి, చూపిస్తా? చూపెట్టు. చూపిస్తే ఏం చేస్తావు? వాడిని బైక్ మీద ఇద్దరు ఇట్లా హక్ చేసుకుని ఇట్లా పట్టుకొని పోతున్నావు, చూపిస్తే ఏం చేస్తావు? ఏ ఏ ఆపు, నాటకాలు ఆడకు, ఆపు. అన్నయ్య గిన ఇంకా నీ నీవు గలీజ్ చేసుకోకు. అన్నయ్య పోయి మళ్ళీ కజిన్కి వచ్చిండా, మళ్ళీ నెక్స్ట్ బావ అంటావా, తర్వాత మొగుడు అంటావా, తర్వాత నన్ను నేను కూడా అంటావా? ఏం మాట్లాడుతున్నావు మరి? మరి ఏంది మా కజిన్ అంతే ఉండరా కజిన్స్ నాకు? నిజం ఒప్పుకోవేనా మాటని? ఏం చేసినావు చెప్పు. నేను ఏం చేయలేను. చుట్టూ ఉండే మరి ఫొటోస్ ఏంది? ఆ ఫొటోస్ ఏంది? సరే ఎంతమంది కజిన్లు ఉన్నారు నీకు? కజిన్ నార్మల్ కజిన్ అయితే ఫోన్లో కజిన్ అనే ఫీడ్ చేసుకుంటాం కదా, ఓపెన్ చేయండి. ఇప్పుడు ఎందుకు కజిన్ అని ఉండదు నాది? ఒకసారి సరే అని ఫోన్ చేయి, నేను అడుగుతా కజిన కాదు. ఇప్పుడు ఎందుకు చెప్పు వాళ్ళు ఇలా కాల్ చేయడం? సార్ ఓపెన్ చేయి. అరే మీ అమ్మ ఒకసారి అన్నా నువ్వే అంటు ఒకసారి కజిన్ అని ఎట్లా నమ్మాలి? ఫిక్స్ అంటే, ఫిక్స్ అంటే ఏంది? సరే నేను నేనేం నేను సాటిస్ఫై చేస్తాను, హ్యాపీగా చూసుకుంటానా? మాట్లాడుతున్నావు నువ్వు కొత్తగా చేసుకున్నావు, నేను కొత్తగా మాట్లాడుతున్నాను. నేను ఎందుకు మాట్లాడతాను? అరే ఎందుకు మాట్లాడుతున్నావు చెప్పు. నాకు నాకు చెప్తున్నారు, నేను అడుగుతున్నా. చెప్తే అసలు అది నిజమా? నువ్వు చెప్తున్నావు అడగవా? నీ ఫ్రెండ్ చెప్తున్నావు అడగవా? అది నిజమా కాదా అని అడుగు. ఇప్పుడు అదే అడుగుతున్నా. అక్కడ ఫొటోస్ కూడా ఉన్నాయి. ఫొటోస్ ఫొటోస్ అన్నయ్య తోడు పోతుంటే, సారీ కజిన్ తోడు. నువ్వు ఫస్ట్ నీకే క్లారిటీ లేదు వాళ్ళు నీకు ఏమవుతారో. ఫస్ట్ నీకే క్లారిటీ లేదు కజిన్ తోడు. ఫస్ట్ నీకే క్లారిటీ లేదు అంటే నువ్వు క్రియేట్ చేసి చెప్తున్నావు. నువ్వు క్రియేట్ చేసి చెప్తున్నావు, అది కన్ఫ్యూజ్ అవుతున్నావు. కజిన్ బ్రదర్ అని కన్ఫ్యూజ్ అవుతున్నావు. కజినా బ్రదరా? బ్రదర్ అన్నావు ఇందాక, బ్రదర్ అన్నావు. అవో నీకే క్లారిటీ లేదే, మళ్ళీ నాకు ఎందుకు స్టోరీలు చెప్తున్నావు? ఏ మనిషి లే అసలు. నేను నమ్మనే, నువ్వు ఏదో ఏదో సంథింగ్ ఏదో తప్పు చేసినావు. తప్పు చేసినావు, తప్పు చేసినావు, చేసినావు అన్న. చేయండి మరి. ఇదంతా ఏంది? ఏంది 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 కొడతావా? మీదకి వస్తున్నా. కొడతావా అంటే మరి నువ్వు చేసింది ఎట్లుంది? నేనేం ఈ వాటికి కొట్టాలి. నేను నేను కొట్టకుండా వదిలేస్తున్నా. మాకు కూడా కొట్టచ్చు, నువ్వు మంచిగా మాట్లాడు. ఏంది చేసింది తప్పు కాక మళ్ళీ నన్ను అంటున్నావు? నేను తప్పు చేయలే. అరే నీ అమ్మ నాకు అక్కడ ఫోటోలు ఉన్నాయి. ఉండని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా. ఏంది? ఏం లేదు. ఇష్టం లేకపోతే అర్థమైందిగా, ఇంత కష్టంగా ఓడి ఉండమంటలే. నేను తప్పు చేసినావు అడుగుతున్నా, నా రైట్ నాకు ఉంది. ఏ నీ అమ్మ 10 మంది వచ్చి చెప్తారే నువ్వు నీ పిల్ల తప్పు చేసిందని? 100 మంది వచ్చినా చెప్తా, 100 మంది వచ్చి చెప్తారు నమ్ముతావా? అట్లాంటప్పుడు లవ్ చేయొద్దు. ఏదాన్ని ఎత్తుక్కుపో. నువ్వే ఎత్తుక్కుంటా. ఏం తక్కువ చేసినా నేను అసలు? ఏం తక్కువ చేసిన? చెయ్యండి. వాళ్ళకి ఏమన్నా పని పని పాట లేకుండా ఊకే నీ గురించే చెప్తారా? నువ్వు ఏం చేసినావు అట్లీ అట్లీస్ట్ నీకన్నా అర్థం కావాలి. నాకు అర్థమైతుంది. ఫస్ట్ నేను ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? అరే నేను ఎట్లా అన్నా ఇప్పుడు? మాట నాకు మెల్లగా మాట్లాడు. తప్పు చేసిన కానీ ఎక్కువ మాట్లాడు, నాకు బీబీ లేదు. మెల్లగా మాట్లాడు. నువ్వు మాత్రం గట్టిగా అరువు. నేను మెల్లగా మాట్లాడతాను. అడుస్తా బరాబర్ అడుగుస్తా. తప్పు చేసిన ఏం చేయగలుగుతా?
అది నువ్వు చేసినవి అది నీకు కూడా తెలిసి హార్ట్ఫుల్గా ఒప్పుకోవే చేసినావు అని ఎందుకు మళ్ళీ నాటకాలు ఆడుతున్నావు మాట్లాడకు చెప్పాను తప్పు చేయలే అరే నేను ఇవన్నీ వేయను పక్క చేయలే కదా చేయలే 100% సరే తిరుగు తిరుగు దగ్గర ఇప్పుడు చెప్పు చేయలే చేసినావని ఒప్పుకోవే చేయలే అయిపోయింది అయిపోయింది నేను ఇప్పటికి ఏమనట్లే నేను బట్ నిజం ఒప్పుకో అంతే నిజం ఒక్కటి ఒప్పుకో నా కోసం నేనేమన్నా ఇక్కడ చూసి మాట్లాడవే అంత అంత తక్కువ అయిపోయినా వెళ్ళిపోమంటా చెప్పి వెళ్ళిపోతా ఆయన నేను నువ్వు వెళ్ళిపోవాలి నేను కాదు ఇక్కడ ఫోన్ ఒకసారి అయ్యా ఫోన్ ఒకసారి ఇయ్యకు ఫోన్ ఫోన్ ఒకసారి చూసిస్తా ఫోన్ ఇయ్యవే ఫోన్ ఒకసారి ఏమై ఫోన్ నీకు ఏమవుతుంది నువ్వు సిల్లీ రీజన్ చెప్పు ఒకసారి ఫోన్ లేదు చూడు ఏం కాదు ఒకసారి ఓపెన్ లాక్ ఓపెన్ చేసి ఫోన్లో ప్యాటర్న్ మార్చేసినావు ఫోన్ ఇవ్వమంటే భయపడుతున్నావు ఇంకా నువ్వు తప్పు చేయాలంటే ఎట్లా నమ్మాలి ఫోన్ ప్యాటర్న్ మార్చేసినావు ఫోన్ ఇస్తాలో ఏ ఇంకా నువ్వు తప్పు చేయాలంటే ఎట్లా నమ్మాలి చెప్పు ఇప్పుడు అది ఎందుకు వస్తుంది నీకు సరే చూపిస్తా నాకు నీకంటే ఇది ఎక్కువ కత్తి తీ నీ ఫోన్ ఫస్ట్ నీ లాక్ ది తీయవే ఒకసారి నీ వాట్సాప్ కావాలి నాకు నువ్వేమో తప్పు చేస్తున్నావు నువ్వేమో చేస్తున్నావు ఇక్కడ చూసి చెప్పు నిజం చెప్పు ఏం చేస్తున్నావు ఇక్కడ చూసి మాట్లాడు ఇక్కడ చూసి మాట్లాడు ఇక్కడ చూసి మాట్లాడని చెప్పినా ఏం తప్పు చేస్తున్నా నేనేమన్నా ఇప్పటికి నేనేమన్నా అంటున్నా చెప్పు ఇక్కడ చూసి మాట్లాడవే ఇక్కడ చూసి మాట్లాడు ఏం చేసిన ఇక్కడ తిరుగు ఇక్కడ చూసి మాట్లాడు ఇక్కడ చూసి మాట్లాడు ఇక్కడ చూసి మాట్లాడని చెప్పు ఎందుకంత చిరాకు అవుతుంది నీకు ఇక్కడ నాకు చెప్తే అయిపోతుంది ఎందుకు ఇప్పుడు చెప్పు తప్పు చేసినావా చేయలేదా తప్పు చేసినా చేయలేదా ఐస్ ఓపెన్ చేసి మాట్లాడు ఎందుకు తప్పు చేసిన బట్టి నువ్వు మాట్లాడలేకపోతున్నావు తప్పు చేసావు కాబట్టి నువ్వు మాట్లాడలేకపోతున్నావు ఇప్పటికైనా నిజం చెప్పు తప్పు చేసినా చెప్పు నా మీద ఉంటే చెప్పు తప్పు చేసినా చెప్పలేదు చేసిన గాయమైందే ఇప్పుడు దాకా చేయలే అన్నావు కానీ ఇప్పుడు దాకా చేయలే అన్నావు అయింది మరి ఏమేమి చెప్పు సార్ చేయలే అన్నావు ఇప్పుడు దాకా అన్ని మాటలు మాట్లాడినావు కదా ఇక్కడ చూసి మాట్లాడు నువ్వు ఇప్పుడు దాకా అన్ని మాటలు మాట్లాడు చేయలే అన్నావు మరి ఏంది ఇదంతా సారీ చెప్తే అయిపోతుందా నేను ఫస్ట్ ఆడాను అప్పటి నుంచి అడుగుతున్నా ఒప్పుకుంటే అయిపోతుంది కదా సారీ రాని ఇట్లా అయితేనా అని అంటేనే అయిపోతుంది ఇదంతా ఏంది మరి చెప్పు ఇదంతా ఏంది ఇట్లా సారీ చెప్తున్నా చేసిందంతా చేసి సింపుల్గా సారీ చెప్తే అయిపోదు కదా సారీ చెప్తే అయిపోదు కదా
ఇంకేం చేయాలి చెప్పు. సారీ తప్పండి. ఇంకోటి చెప్పాలా, మీ ఊళ్ళో ఫొటోసే అసలు ఫొటోస్ ఏదో అట్లా చూసిన తప్పు చేసినా నాకు తెలియనే తెలియదు. నాకు చిన్న డౌట్ వచ్చి నాకు ఎవరు చెప్పని కూడా చెప్పాలి. నార్మల్గా తప్పు చేయవు అనుకున్నా, ఒకసారి ఏమంటుంది అని చెప్పి ఒకసారి అట్లా మాట్లాడినా, బట్ నువ్వు నిజంగా తప్పు చేసినా అంటే అని ఎక్స్పెక్టే చేయలే. సారీ సారీ అంటే అయిపోదు కదా, సారీ అంటే అయిపోదు కదా, సారీ అంటే అయిపోదు, సారీ అంటే అయిపోదు, ఏం చేస్తే అయిపోతుంది. అంతసేపు అడిగినా కానీ చెప్తా అయిపోతుందా ఎందుకు ఇదంతా, అసలు ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ఇప్పటికీ నా పిల్ల తప్పు చేయదు, జస్ట్ ఏదో అట్లా అనిపించే మాట్లాడినా తప్ప నన్ను తప్పు చేసినా యాక్చువల్ నిజంగా అట్లా అంటా అని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఫైనల్ నేను ఏదైతే అనుకునేదో అదే. ఏంది నీ బాధ, చెప్పు నీ బాధ ఏంది. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేను ఇట్లా చేసా. సారీ మనకు అవసరం ఉంది, సారీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీడియో చూస్తే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ గైస్ ఇంకొక విషయం ఏంటంటే నేను బేబమ్మ అనే ఛానల్లో చిన్న రోల్ ప్లే చేశాను అండ్ కంపల్సరీ మీకు నచ్చుతుంది అండ్ ఆ వీడియో కూడా నచ్చుతుంది అండ్ అట్ ద సేమ్ టైం అది కూడా మన ఛానలే. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి అండ్ ఆ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను అండ్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఎలా సపోర్ట్ చేశారో ఆ ఛానల్ కూడా అట్లనే సపోర్ట్ చేయండి అండ్ కీప్ సపోర్టింగ్ మీ అండ్ థ్యాంక్ యూ. బై బై.